బ్రో వాల్టైర్ వీరయ్య నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్ అయింది కదా, మంచి మెలడీ సాంగ్, బీట్ అది అదిరిపోయింది, విన్నావా, ఎలా అనిపించింది? వాల్టైర్ వీరయ్య అనే సినిమా నుంచి ఇప్పుడు దాకా వచ్చిన ఏ కంటెంట్ కూడా నేనైతే సాటిస్ఫై అవ్వలేదు భయ్య. కానీ ఫస్ట్ టైం మొత్తం ఈ సినిమా మొత్తంలో ఇవాళ వచ్చిన సాంగ్, శ్రీదేవి చిరంజీవి అనే సాంగ్ ఏదైతే ఉందో, నిజంగా డిఎస్పి రాసి మ్యూజిక్ ఇచ్చిన సాంగ్ ఇది. చాలా బాగా రాశాడు లిరిక్స్, అండ్ సాంగ్ కూడా చాలా ప్రజెంట్ లొకేషన్స్లో చాలా మంచి ఒక ఇదిగా వచ్చిందనమాట. అండ్ ఇంకా చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే, మన బాస్ చాలా చూడముచ్చడగా ఉన్నాడు ఛానళ్ళకి ఈ మధ్యన, లుక్స్ పోయినాయి అని చెప్పి నేనే చాలాసార్లు అన్నాను అదే ఆ మాట కూడా. కాకపోతే ఏంటంటే ఈసారి ఈ సాంగ్లో అసలు నడిచొచ్చే స్టైల్ కానీ ఆ క్లాసీనెస్ కానీ ఒక నిజంగా ఒక వింటేజ్ బాస్ని చూస్తున్న ఫీలింగ్ వచ్చింది. అది ఒక పాత సినిమాలో హిమసీమల్లో ఎల్లో అనే సాంగ్ ఉంటుంది చూసారు, నాకైతే అది స్ట్రైక్ అయింది అనమాట ఎమ్మటనే. ఆ వైబ్స్ వచ్చినాయి, అదే సినిమాని కూడా ఆ రేంజ్కి ఆ క్లాసీ వైబ్స్కి తీసుకెళ్తారు. మళ్ళీ పాత బాస్ని వింటేజ్ బాస్ని మనకు పరిచయం చేస్తారు. సంక్రాంతికి అటు సేమ్ బాలయ్యబాబు సినిమాలో కూడా మన వచ్చిన సుగుణా సుందరి అనే పాట, అది కూడా మంచి జోష్ ఇస్తుంది ఫ్యాన్స్కి. సో ఈ పాట కూడా చాలా హై ఇచ్చింది, ఇన్స్టెంట్ చాట్ బస్టర్ అన్నట్టు. రెండింటికి పోటీ అన్నప్పుడు నిజంగా మళ్ళీ ఆ 2000 వైబ్స్ వస్తున్నాయి, ఆ 2000s ఇయర్స్లో జరిగిన వైబ్స్ వస్తున్నాయి. ఇద్దరు పోటీ, ఇద్దరు గెలవాలి. మన తెలుగు సినిమాలు ఏంది, సౌత్ సినిమాలు ఏంది, అన్నీ బాగుండాలి. ఆ కాంపిటీషన్ ఉంటేనే జనం థియేటర్స్కి వస్తారు. సో ఆల్ ది బెస్ట్ ఫర్ వాల్టైర్ వీరయ్య.